నంద్యాల పట్టణంలోని భీమవరం రస్తాలో మస్జిద్ ఎ అల్లూర్ అన్ ఇద్గాలో ప్రతిరోజు శ్మశాన వాటికలో జనాభా ఖననం చేయటకు మరియు మసీదులో ఆరు పూటల నమాజ్ కొరకు వందల మంది ముస్లిం సోదరులు వస్తున్నారని అంతేకాకుండా రంజాన్ మరియు బక్రీద్ పర్వదినాల సందర్భంగా ప్రార్థన కొరకు దాదాపుగా 20,000 మంది ఈద్గాకు వస్తున్నారని కానీ అక్కడ సరైన వస్తువులు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీసం నీరు వసతి ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంక్ మరియు టాయిలెట్స్ బాత్రూమ్ శిథిరావస్థకు చేరుకున్నాయి. ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ చెప్పినా స్పందించడం లేదు అని జిల్లా కలెక్టర్ స్పందించి స్పందిస్తారని మాపై దయవుంచి నూతనంగా నీటి సరఫరా కొరకు వాటర్ ట్యాంకును మరియు మలమూత్ర విసర్జనశాలలో నిర్మించగలరని ఆశిస్తూ నంద్యాల పట్టణ ముస్లిం ప్రజల తరపున జిల్లా కలెక్టర్కు వినతీ పత్ర సందేశాలు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వెంటనే అక్కడ మెరుగైన వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. మన ఎన్హెచ్ 167 కే నంద్యాల జమ్లం అడుగు 32 ప్లాట్ పోతున్నాయని చెప్తున్నారు. లాస్ట్ టైం డిస్కస్ చేసినట్టు ఆల్టర్నేటివ్ వాళ్ళకి చూపించాలి. ఆల్టర్నేటివ్ ప్లాట్ చెప్పాను మేడం, అది వాళ్ళకు కూడా చెప్పాను మేడం. మన నాకు కూడా ఇచ్చారు మేడం ఒక లెటర్. నాకు అది పుల్లి పోయినా మేడం, ఫోర్ వచ్చేసి పార్టీ పోయినాయి మేడం. అది ఓపెన్ సైట్ లో కూడా చూస్తున్నాం మేడం, ఒకవేళ అడ్జస్ట్ అయితే చేద్దామని. ఓకే సార్. నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర భీమవరం పోయే రోడ్లో అల్ఫుర్ ఖాన్ ఈద్గా శ్మశాన వాటిగా మసీద్ మద్రసా ఉంది. అక్కడ దాదాపు పండగప్పుడు 20 నుంచి 25 వేల మంది ముస్లిం సోదరులు వచ్చి నమాజ్ చేయడం జరుగుతుంది. అక్కడ కొన్ని టాయిలెట్స్ డిమాలిష్ స్టేజ్కి వచ్చినాయి. అవి స్వచ్ఛ భారత్ కింద కొత్తగా నిర్మించాలని ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించి మేము ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. అలాగే ఈ రంజాన్ మాసంలో ఈద్గా క్లీనింగ్ కానీ శ్మశాన వాట క్లీనింగ్ వైట్ వాష్ వాటర్ గారికి కూడా కోరడం జరుగుతుంది. వారు కూడా ఈ రంజాన్ పండగ లోపల ఈ అన్ని ఫెసిలిటీ కూడా నేను కోరుచున్నాను. అలాగే ప్రతి ఈద్గా మసీద్లో కూడా ఫెసిలిటీస్, నంద్యాల్లో దాదాపు 5-6 ఈద్గాలు ఉన్నాయి. దాంట్లో కూడా క్లీనింగ్, వాటర్ ఫెసిలిటీ, సౌండ్ సిస్టమ్ షామియాన ఏర్పాటు చేయాల్సిందిగా మేము కలెక్టర్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కోరడం జరుగుతుంది. దీనిలో మా కమిటీ సభ్యులైన అందరూ, మన ఉన్నాబాయి దర్శగిరు అందరూ పాల్గొని కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి